బండి సంజయ్ బీజేపీకి సంచలనం ఏ విజయము లేకుండానే విజయ సంకల్ప సభని పెట్టి కొన్ని లక్షల మందిని పరేడ్ గ్రౌండ్లో పోగేసిన బండి సంజయ్ పనితనం ఈ మధ్యనే అందరికీ తెలుస్తుంది కేంద్రం పెద్దన్నలతో కలిసి కేసీఆర్ గవర్నమెంట్ అంతు చూడాలని ఫిక్స్ అయినట్టున్నారు అందుకే రాష్ట్రంలోని అన్ని శాఖలకు ఆర్టీఐ చట్టం ద్వారా అప్లికేషన్లు పెట్టారు వాటి వివరాలు వచ్చాక ఎలాంటి యుద్ధం చేస్తారో చూద్దాం ఆర్టీఐ చట్టం ద్వారా బండి సంజయ్ గారు అప్లై చేసిన వాటి వివరాలు ఓసారి చూద్దాం రెండు జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ రెండు వరకు జిల్లా పర్యటనలు వివిధ సమావేశాలు సభల్లో సీఎం ఇచ్చిన హామీలేంటి వాటిలో ఎన్ని నెరవేర్చారు అనే దానికి అప్లికేషన్ పెట్టారు అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనమాట ఇంకా అసెంబ్లీలో మండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలేంటి వాటిలో ఎన్ని నెరవేర్చారు ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు ఎనిమిదేళ్లలో సీఎం ఎన్ని రోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో ఉన్నారు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో బస చేశారు అనే వాటి వివరాలు కూడా కావాలని అప్లికేషన్ పెట్టారు ఇంకా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత ఆదాయం ఎంత రెండు వేల ఇరవై రెండు మే ముప్పై వరకు చేసిన అప్పులు ఎంత వీటికి నెలకు వడ్డీ ఎంత కడుతున్నారు అనేది కూడా అప్లికేషన్ పెట్టారు ఇంకా ఎనిమిదేళ్లలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల భూ కబ్జాలపై సీఎంకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి వీటిపై మీడియాలో వచ్చిన వార్తలు ఫిర్యాదులపై కలెక్టర్లు ఏసీబీ విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేయించారా లేదా అనేది కూడా అప్లికేషన్ పెట్టారు ఎనిమిదేళ్లలో కొత్తగా ఎన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు కొత్తగా ఎన్ని మండలాల్లో ముప్పై పడకల ఆసుపత్రులు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద పడకల ఏరియా ఆసుపత్రులు ప్రారంభించారు గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది ఎన్ని ఖాళీలు భర్తీ చేశారనే వివరాలతో పాటు ఎనిమిదేళ్లలో ఎంతమంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యల నివేదిక ఇప్పించగలరు ఇంకా ఎనిమిదేళ్లలో సీఎం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యింది వీటికి ప్రైవేటు విమానాలను వినియోగించారా లేక రెగ్యులర్ విమానాలనే ప్రయాణించారా ఇంకా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పొందిన జీత భత్యాల వివరాలు కూడా అడిగారు వీటితో పాటు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ బీసీలకు కేటాయించిన నిధులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ రేషన్ కార్డులు కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లులకు తరలింపు యాభై ఏడు ఏళ్లకు కొత్త వృద్ధాప్య పింఛన్లు ధరణి పోర్టల్ సమస్యలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పంచాయతీలకు ఎనిమిది ఏళ్లలో ఇచ్చిన నిధులు పోడు భూముల సమస్య ఇలా వీటన్నిటిపై తీసుకున్న చర్యలు వంటి వాటిపైన ఆర్టీఐ పిటిషన్లు దాఖలు చేశారు ఇంత ఇన్ని ప్రశ్నల వర్షం ఇన్ని పిటిషన్లు మామూలు విషయం కాదు ఇది వచ్చాక బీజేపీ ప్లాన్ ఏంటి అసలు ఏం చేయబోతుంది నిజానిజాలు నిగ్గు తేల్చాక గవర్నమెంట్ మీద ఎలాంటి యుద్ధం చేయబోతుందనే త్వరలో చూద్దాము ఫ్రెండ్స్ మీరు కూడా దీంట్లో మీకేదైనా సంబంధించిన విషయాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి టిల్ దాంట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్